డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం వల్ల అండ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మన సమాజంలో ఎలాంటి అవగాహన ఉంటుందంటారు? చాలామందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి, అంటే ప్రెగ్నెన్సీ అన్ టెస్ట్ అనేది అది వేరు, కన్ఫర్మేషన్ టెస్ట్, అది ఉందా లేదా గర్భం అన్నది. కానీ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నది ఏదైనా అవకరాలు ఉన్నాయా, జన్యుపరంగా అవకరాలు ఉన్నాయా, అవయవపరంగా అవకరాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేస్తున్నాం అన్నమాట. దీని గురించి చాలామందికి పూర్తిగా ఇంకా అవగాహన లేదు, అందరికీ అవసరం లేదు. కానీ కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అందరికీ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అందరికీ అంటే, ఇప్పుడు మెడికల్ లీగల్ కేసులు ఎక్కువైపోయినాయి డాక్టర్ల మీద. సపోజ్ మనం టెస్టులు చేయలేదనుకోండి, ఏదైనా అవకరాలతో బిడ్డ పుట్టిందనుకోండి, అప్పుడు మీరు ఎందుకు చేయలేదని అడగవచ్చు. కాబట్టి ముందరే చేస్తే గనక మనకి ఈ అవసరం ఉండదు కదా, మెడికల్ లీగల్గా డాక్టర్ సేఫ్ అన్నమాట. కానీ వీటన్నిటికీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అందరికీ చేయవలసిన అవసరం ఉందా లేదన్నది ఇంకా డిబేటబుల్ పాయింటే. మనకి మనం ఇంకా కూడా దాని గురించి మనం వాదించుకుంటూనే ఉన్నాము, అది పూర్తిగా చెప్పలేము. కానీ కొంతమందికి తప్పనిసరిగా, ఇందాక నేను చెప్పాను ఎవరెవరికి చెయ్యాలి అన్నది, వాళ్ళకైతే తప్పనిసరిగా చేయాలి. కానీ ఇంకోటి చాలామందికి అవగాహన లేనిది ఏంటంటే, స్కాన్ చేస్తే అన్నీ తెలిసిపోతాయని అనుకోవడం. స్కాన్ అన్నది మనము చేసేవాళ్ళని బట్టి ఉంటుంది, ఆ మెషిన్ని బట్టి ఉంటుంది. కాబట్టి 100కి 100% ఏదైనా అవకరాలు ఉంటే అది బయటపడదు. 60% చాలా బాగున్న వాళ్ళు, అంటే చాలా తర్ఫీదు పొందిన వాళ్ళు కనుక చేస్తే 70-75% వరకు తెలియచ్చు. కానీ పుట్టినాక కూడా కొన్ని లోపాలు తెలియచ్చు మనకి. కాబట్టి స్కాన్ ద్వారా అన్ని లోపాలు తెలిసిపోతాయి అని అనుకున్నది మాత్రం కేవలం అపోహది. కాబట్టి కంబైన్డ్ టెస్ట్లు అందుకే ఇప్పుడు వచ్చాయన్నమాట. అంటే బయోకెమికల్ టెస్ట్ అంటాం, ఈ బయోకెమికల్ టెస్ట్ అనేవి రక్తంలో చేస్తాం, అలాగే స్కాన్ అనేది బయోఫిజికల్ టెస్ట్ అంటాం. రెండు కాంబినేషన్తో మనం దాదాపు 90% వరకు బిడ్డ బాగానే ఉంది, అవకరాలు లేదు అన్నది చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు బిడ్డ ఎదుగుదల గురించి మాత్రము రకరకాలుగా చాలా టెస్టులు ఉన్నాయి మనకి బిడ్డకి, అంటే మాయ నుంచి ఎలాగ రక్త ప్రసరణ జరుగుతుంది అని తెలుసుకోవడానికి డాప్లర్ ఫ్లో స్టడీస్ అని ఉంటాయి. అది బిడ్డకి మాయ నుంచి, అంటే తల్లి నుంచి బ్లడ్ ఎలా వెళ్తోంది, సరిగ్గా వెళ్తుందా లేదా, అలాగే బిడ్డలో బ్లడ్ ఫ్లో ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి, బ్రెయిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ ఉన్నది, అంటే బ్రెయిన్కి సరిగ్గా బ్లడ్ ఫ్లో ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఇన్ని చేయడం ఎందుకంటేను, ఒకవేళ అవసరమైతే మనం తొందరగా బిడ్డను డెలివరీ చేసేసి దాన్ని రక్షించగలమనమాట. అందుకని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు స్త్రీలలో ఏ వయసు వారికి స్క్రీనింగ్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయో చెప్తారా? స్త్రీలలో అన్నది కాదు, మామూలుగా మనము పాశ్చాత్య దేశాల్లో చూస్తే కనుక ప్రతి గర్భిణీ స్త్రీకి అన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలంటారు. ఇప్పుడు కొత్తగా మనకి నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అని కూడా ఒక టెస్ట్ వచ్చిందమ్మా. ఇది తల్లి మా రక్త నమూనా సేకరించి అందులోంచి బేబీది, అంటే లోపల గర్భస్థ శిశువు యొక్క డిఎన్ఏ అందులో ఉంటుంది, దాన్ని తీసి దాన్ని కూడా మనం విశ్లేషించవచ్చు అన్నమాట. సో దీన్ని నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటారు. నేను ఇందాక చెప్పినట్టు స్క్రీనింగ్ అన్నది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు, అంటే ఫలానాది ఉండొచ్చు, ఇంత శాతం వరకు ఉండొచ్చు అంటారు. ఇది కూడా మల్టిపుల్స్ ఆఫ్ మీడియన్ అని క్యాల్కులేట్ చేస్తారు. ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, తల్లి వయసును బట్టి, తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లో ఏమైనా లోపం ఉంటే దాన్ని బట్టి, బ్లడ్లో కూడాను డబుల్ మార్కర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది 12 నుంచి 14 వారాల మధ్యలో చేస్తారు. ఈ టెస్ట్ చేసినప్పుడు రక్తంలో కొన్ని హార్మోన్స్ని టెస్ట్ చేస్తారు, అలాగే ఈ తల్లికి గుర్రపు వాతం వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా అన్నదానికి కూడా ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంది, అది కూడా ఇప్పుడు చేస్తున్నారన్నమాట. కాబట్టి ఇది డబుల్ మార్కర్ కాస్త ట్రిపుల్ మార్కర్ అయిపోయింది. అలాగే నువ్వు మళ్ళీని 4వ నెల నుంచి 5వ నెల మధ్యలో ఇంకొక టెస్ట్ ఉంటుంది, క్వాడ్రపుల్ మార్కర్ అని చెప్పేసి. ఇవన్నీ జన్యు కణాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనకి తెలిసేదానికి అన్నమాట. అంతేకాకుండా తల్లి ఒకవేళ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఇంతకుముందు గర్భస్రావాలు అయ్యాయి, బిడ్డకి ఏమీ ప్రమాదం కాకుండాను యాంటీడి అని ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ఆ ఇంజెక్షన్ ఇవ్వలేదనుకోండి, ఈమె సెన్సిటైజ్ అయింది, అలాంటప్పుడు బిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా మనము ఈ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ముందరి నుంచి మనం ప్లాన్ చేయవచ్చు, ఎలా ట్రీట్ చేయాలి ఈ బిడ్డ ఎఫెక్ట్ కాకుండా. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇన్ని టెస్ట్లు అవసరం లేదు, ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రమే చేయాలి. ముఖ్యంగాను 35 ఏళ్ళు దాటిన వాళ్ళు గర్భం ధరిస్తే మొట్టమొదటిసారి వాళ్ళకి ఇవి చేయాలి. అలా కాకుండా
ముందరే చాలాసార్లు గర్భస్రావం జరిగింది, లేదా ఏ ఏదైనా అవకరాలతో బిడ్డలు పుట్టారు ముందర, లేదా ఇంతకుముందు పుట్టిన బిడ్డకి డౌన్ సిండ్రోమ్ ఉండింది, లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ ప్రమాదం ఉండి ఉండవచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయాలి. లేకపోతే మాత్రము 35 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇప్పుడిప్పుడు మనం చూస్తుంటే 35 ఏళ్ళే కాదు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా గర్భం ధరిస్తున్నారు. అండ్ ఎందుకంటే మనకు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ చాలా వచ్చేసాయి కాబట్టి. ఇప్పుడు తల్లికి, అంటే ఏ స్త్రీకైనా కూడాను ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాలు తయారవుతాయి. అంటే ప్రతి స్త్రీకి కూడా తన అండాలకి తన వయసుకి ఒకటే ఉంటుందన్నమాట, ఇద్దరి వయసు ఒకటే. కాబట్టి ఓల్డ్ ఎగ్స్ అంటాం. మగవాళ్ళకి అలా కాదు, వీర్యంలో కణాలు రోజు తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఓల్డ్ ఎగ్, అది యంగ్ స్పెర్మ్, అవి కలిసినప్పుడు కొన్ని జన్యు లోపాలు కూడా రావచ్చు. కాబట్టి ఈ జన్యు కణాల్లో లోపం ఉందా, ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ అన్నది. అందులో 3 రకాలు ఉంటాయండి. 1 జన్యు కణాల్లో, 21, 13, 18. ఈ 3 ఏదైనా లోపాలు ఉంటాయి కనుక ట్రైజోమీ అంటాం, అంటే అవి సరిగా విడలేదనుకోండి, అలాంటప్పుడు బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మరి బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల్ని పెంచడం ముఖ్యంగా మన దేశంలో, మన సొసైటీలో చాలా కష్టం. కాబట్టి ముందరే తెలుసుకుంటే 5వ నెల లోపల గర్భస్రావం చేసేయచ్చు వీళ్ళకి. అలాగే ఇందాక నేను చెప్పాను లీథల్ అనామలీస్ ఉన్నాయి, అంటే మనం బాగు చేయలేని అనామలీస్. కొన్నిసార్లు అసలు మెదడు తయారు కాదు, అనెన్కెఫాలి అంటాం. అలాంటిది బతికి కూడా ఏమీ ఉండదు, అక్కడ బిడ్డ బతకదు, ఎందుకంటే బ్రెయిన్ లేదు కాబట్టి. కాబట్టి అలాంటివన్నీ మనం ముందరే తీసేస్తే బిడ్డ పుట్టినాక పోవడము అన్నది తల్లికి చాలా శోకం, గర్భశోకం అంటారు దీన్ని. అదే ముందరే గర్భస్రావంతో అయిపోయింది అనుకోండి, అంత శోకం ఉండదు. శోకం ఉండదని నేను చెప్పను, దుఃఖం ఉంటుంది ఎవరికైనాను, కానీ అంత దుఃఖం అయితే ఉండదు. కానీ ఒకసారి ఇలా అయ్యిందనుకోండి, మళ్ళీసారి గర్భం ధరించినప్పుడు ఇలాంటి ఇది ఏమన్నా అవుతుందేమో అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, స్క్రీనింగ్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు తప్పనిసరిగా, వాటి గురించి వివరిస్తారా? తప్పనిసరిగా చేయవలసింది నేను ఇందాకే చెప్పాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీసం ఒక్కసారన్నా స్కాన్ చేయాలన్నారు. అది కనీసం 12 వారాల నుంచి 24 వారాల లోపు చేసి తీరాలి. తర్వాత చేయడం చేయలేకపోవడము అన్నది ఆ పరిస్థితిని బట్టి డాక్టర్ అనుకోవాలన్నమాట. అది కనీసం ఇదివరకు 4 సార్లు చూస్తే చాలు గర్భిణీ స్త్రీని డాక్టర్లు అని అనుకునేవాళ్ళు, అంటే పరీక్షలు అన్నమాట. అంటే బ్లడ్ ప్రెషర్ చూడడము, రక్తం ఎంత ఉంది అన్నది తెలుసుకోవడం, ఇవన్నీ. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మొత్తము 3 నెలల లోపల ఒకసారి, 3వ నెల దాటిన తర్వాత 7వ నెల వచ్చేసరికి 2 సార్లు, 7వ నెల నుంచి కాన్పు అయ్యే లోపల 3 సార్లు, అంటే మొత్తం 6 సార్లు చూడాలన్నమాట. ఇదివరకటి 4 కంటే ఇప్పుడు 2 సార్లు ఎక్కువైపోయింది అన్నమాట మనకి.